హాయ్ వెల్కమ్ బ్యాక్ నవంబర్ రెండు నుండి స్కూల్స్ని అయితే ప్రారంభిస్తున్నారు కానీ హాస్టల్స్ పరిస్థితి ఏమిటి హాస్టల్స్ రీఓపెన్పై క్లారిటీ ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చూస్తున్నారు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక వివరాలకు వెళ్తే నవంబర్ రెండు నుండి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ మరియు కాలేజెస్ ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది అంటే ఖచ్చితంగా నవంబర్ రెండు నుండి స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతున్నాయి కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో హాస్టల్స్ పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అయితే హాస్టల్స్ విషయంలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇలాగుంది హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ను అక్కడి పరిస్థితిని బట్టి నిర్ణయిత నిబంధనలు పాటిస్తూ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ తరగతుల పిల్లలతో నవంబర్ రెండు నుండి స్కూల్స్ని ప్రారంభించుకోవచ్చు నిబంధనలకు అను అనువుగా తగినంత వసతి లేకపోయినట్లయితే నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రారంభించాలి అప్పటి వరకు ఆ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకునేలా చూడాలి ఇది ఈ స్టేట్మెంట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవోలో ఈ స్టేట్మెంట్ అయితే ఉంది దీని అర్థం ఏమిటంటే హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫెసిలిటీ బేసిక్ ఫెసిలిటీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అంటారు అన్ని సదుపాయాలు గనక ఉన్నట్లయితే ఆ స్కూల్ యాజమాన్యం స్కూల్స్నితో పాటుగా హాస్టల్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు పరిస్థితులు బాగోలేకపోతే సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోతే అప్పుడు స్కూల్ ఈ హాస్టల్స్ అనేవి రీఓపెన్ చేయకుండా దాన్ని నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రారంభించుకోవచ్చు అంటే ఇక్కడ హాస్టల్స్ ప్రారంభించడం దగ్గర రీఓపెన్ అనేది ఆయా స్కూల్స్ యొక్క యాజమాన్యం మీద ఆధారపడి ఉంది అయితే ఇక్కడ ఈ హాస్టల్ ప్రారంభించాలనుకుంటున్నటువంటి స్కూల్స్ యాజమాన్యాలకి చాలా నియమాలు లేక గైడ్ ప్రభుత్వం జారీ చేసింది దాంట్లో ముఖ్యమైనవి ఇలాగున్నాయి ఒకటి ప్రతి స్టూడెంట్ని ఖచ్చితంగా డైలీ టెంపరేచర్తో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించాలి రెండోది ఖచ్చితంగా సామాజిక దూరం అనేది పాటించేటట్లుగా ఎల్లవేళలా సామాజిక దూరం పాటించే విధంగా సో తగు జాగ్రత్తలు చూసుకోవాలి అలాగే ఒక హాస్టల్ రూమ్లో కేవలం నాలుగు బెడ్లు మాత్రమే ఉంచాలి ఒక మెడికల్ ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణలో పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఉండాలి అంటే ఒక డాక్టరు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి ఇలాంటి చాలా ప్రికాషన్స్ లేక గైడ్ లైన్స్ని ఈ చెప్పడం జరిగింది కాబట్టి ఈ హాస్టల్స్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రారంభించాలి అనేటటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వం క్లియర్గా చెప్పలేదు ఆ విషయాన్ని దాటవేసింది అది ప్రభుత్వం ఆయా స్కూల్స్కి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చేసింది కానీ రెండో పాయింట్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా విల్లింగ్ లెటర్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది విల్లింగ్ లెటర్ లేకుండా ఏ విద్యార్థిని కూడా ఏ స్కూల్లో కూడా అలౌ చేయరు అంటే దాని దాని అర్థం ఏమిటంటే ఏ విద్యార్థికి ఏమైనప్పటికీ కూడా దాని పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే అని సో కాబట్టి హాస్టల్స్ ఈ రోజు నుంచి ప్రారంభించాలి ఖచ్చితంగా అనేటటువంటి విషయం లేదు ఈ హాస్టల్స్ ప్రారంభించే విషయం ఆయా స్కూల్స్ యాజమాన్య స్కూల్స్ మరియు కాలేజీల యాజమాన్యాలకి ప్రభుత్వం చెప్పేసింది ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నవంబర్ రెండు నుంచి అయితే హాస్టల్స్ అనేవి రీఓపెన్ కావటం లేదు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ నవంబర్ రెండు నుండి అయితే హాస్టల్స్ ప్రారంభం కావట్లేదు ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి వేచి చూసే ధోరణిలో ఉన్నాయి మొదటగా డే స్కాలర్స్ పిల్లలు వచ్చిన తర్వాత ఒక పది పదిహేను రోజులు అక్కడ పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత కరోనా ప్రభావం కనుక లేకపోయినట్లయితే అప్పుడు నవంబర్ ఇరవై మూడు నుంచి హాస్టల్ ప్రారంభించే ఆలోచనలో అయితే ఉన్నారు ఖచ్చితంగా ఇది ఈ రోజు నుంచి హాస్టల్ ప్రారంభం అవ్వాలి అనేటటువంటి ప్రభుత్వ నిబంధన అయితే లేదు ఫ్రెండ్స్ ఇన్ హాస్టల్ ఇన్ఫర్మేషన్ హాస్టల్స్ రీఓపెన్ గురించి ఇది తాజా ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా సో నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ